మీరు ఎక్కడ పరిశీలించింది లేదు. ఏం చేశారని కాళ్ళకు పూలు చెల్లించుకుంటున్నారు? సిగ్గనిపించట్లేదా? చిన్న టీవీ యాంకర్లు కూడా కార్లు కొంటున్నారు నేను కొంటే తప్ప అని విమర్శించారని బాధపడ్డారే. ఆఫ్టర్ ఆల్ రోజా, నువ్వు శతకోటి లింగాల్లో ఒక బోడి లింగాన్ని. నువ్వు సినిమా ఇండస్ట్రీలో అయినా సరే, రాజకీయాల్లో అయినా సరే నంబర్ వన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక సినిమాకి బాహాటంగా 50 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని చెప్పి తన వంతుగా ట్యాక్స్ గవర్నమెంట్కి ఎంత కట్టాలో అంత కట్టి మిగిలినది కూడా ప్రజలకు ఉపయోగిస్తూ తనకంటూ ఏమి మిగిలించుకోకుండా ప్రజల కోసం ఖర్చు పెడుతున్న ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక్క రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి కార్లు కొంటే మనం ఎవరో ప్యాకేజ్ ఇస్తే కొన్నారన్నావు, ఎలా అన్నావు? ఆ రోజు నీ నోట్లో, నీ కళ్ళల్లో, నీ మైండ్లో ఏం పెట్టుకున్నావు? ఎలా మాట్లాడగలిగావు? నీ దాకా వస్తేగా నా నొప్పి తెలియలేదా? ఒక నిష్కల్మషమైన నాయకుడి మీద నింద వేయగలిగే ఈజీగా అదే నింద నీ మీద పడితే బాధేసిందా? మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే మన మర్యాద అలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా నీకు మంత్రి పదవి ఇచ్చిన నువ్వు ఏదో పెద్ద పోటుగత్తెం అనేది ఊడబీకుతావని ఇవ్వలేదు ఆ వైసీపీ గవర్నమెంట్. ఆ లయ్యని తన్ని టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా గబ్బు గబ్బునో వేసుకొని గబ్బు మాటలు మాట్లాడావు. ఇప్పుడు మళ్ళీ ఈ మంత్రి పదవి ఇవ్వకపోతే ఇప్పుడు కూడా అలాగే రెబల్గా ఏ గబ్బు మాటలు మాట్లాడుతానో భయపడిచ్చారు, నీ నోటికి భయపడిచ్చారు. నువ్వేదో పెద్ద పోటుగత్తెవని, నువ్వేదో పీకేస్తావని చెప్పేసి ఇవ్వలేదు. పెద్దిరెడ్డిని వ్యతిరేకించి నీకు ఆయనకి పడదని తెలిసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా నీకు మంత్రి పదవి ఇచ్చారంటే నీ గబ్బు నోటికి భయపడిచ్చారు, అది గుర్తుపెట్టుకో. మరొక్కసారి పిల్ల వెదవులు, సైకోలు, చట్టుబండ్లను మాట్లాడే ముందు నీ బ్రతికేంటి నువ్వు ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది. లెగిస్తే, నోరు తెరిస్తే, మీడియా ముందుకొస్తే పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు, జనసేన, ఈ మూడింటి మీదే మీ బ్రతుకులు ఏడవడం సరిపోయింది. ఇచ్చిన పదవుల్ని సంతోషంగా అనుభవించను లేరు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోను లేరు, రాష్ట్రానికి మీ వల్ల జరిగే ఉపయోగమూ లేదు. పరమ చెత్త బ్యాచ్, పరమ చెత్త గవర్నమెంటు, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లిఖించదగ్గ అధ్యాయం ఈ 5 ఏళ్ళు. సువర్ణాక్షరాలతో కాదు, ఇంక దేంతో మీరు అర్థం చేసుకోండి. రోజా గారు, గత 2-3 రోజులుగా ఒకటే సుచి లీక్స్, వికీ లీక్స్ లాగా వైసీపీ లీక్స్ అనేవి బయటపడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చూస్తూ ఉన్నాము. నాది కాదంటే నాదంటే ఇలా వాదనలు, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ముందు ఆడియో లీక్లు వస్తే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా మొత్తం చూపించేస్తే నాకు డిప్యూటీ సీఎం అన్న ఇస్తారేమన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేసుకొని ఉండొచ్చు బహుశా, లేదు నిజంగానే ఏదైనా కుట్రలైనా జరిగి ఉండొచ్చేమో, అది ఇంకా మనకైతే పూర్తి సమాచారం తెలియదు. కానీ సభ్య సమాజం తలదించుకునేలాంటి ఇలాంటి సంఘటనలు అనేవి బయటపడటాన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఒక మహిళగా నేనైతే తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఇట్లాంటి సందర్భాల గురించి, సంఘటనల గురించి మాట్లాడడం మూలంగా జనసేన కార్యకర్తలుగా మాకు కానివ్వండి, మా పార్టీకి కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ఎలాంటి ఉపయోగం లేదు. వీటి గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. అయినా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని వైసీపీ నాయకులు, నాయకీ మణులు కల్పిస్తూ ఉన్నారు. 2 రోజులుగా ఈ సంఘటన మీద స్పందించుకుంటున్నారు.